ఏలూరు మాల మహానాడు అధ్యక్షులు తోకల రాజేష్ బాబు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో నిరసన ర్యాలీ చేపట్టారు. మాల మహానాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ఈ రోజు చేసిన భారత్ బంద్ కు మాల మహానాడు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మద్దతు ప్రకటించారు. అధ్యక్షుడు తోకల రాజేష్ మాట్లాడుతూ దళితుల అణచివేతకు మోదీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని, పెంచిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం మాత్రం నిరసన రైతులతో ప్రైవేటీకరణ చేస్తాము, రైల్వే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా మానవ అంతా కలిసి ధర్నా చేయాల్సి వస్తుంది. అలాగే అన్ని పార్టీలు కూడా భూకుమ్మడిగా కలిసి మనం ఆందోళన చేయాలి అని చెప్పి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము. వచ్చే రోజుల్లో దళితులకు రిజర్వేషన్లు తొంగదొక్కాలనే ఉద్దేశంతో మోడీ తీసుకునే నిర్ణయాలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. దళితుల పిస్టర్గా సరే కనిపెట్టి ముందుకు రావాలని చెప్పి అన్ని దళిత సంఘాలని కోరుకున్నాము. అలాగే కిరోసిన్, పెట్రోల్, గ్యాస్ ధరలు కూడా తగ్గించకపోతే ఇప్పటికే మధ్యతరగతి కుటుంబాల మీద ఆధారపడి ఉన్న వాళ్ళందరూ మధ్యలో ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని జిఎస్టీ అని అనేక రూపాయలు జనాల మీద ఇచ్చిన జిఎస్టీ రూపంలో కానీ అధిక రేట్లు కానీ తగ్గించాలని చెప్పని వారిని ఈరోజు బంద్ గురించి భారత్ బంద్ చేయడానికి బాల మహానాడు తరఫున మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము.